అనకాపల్లి జిల్లా పెందుతు నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ విలేజ్ రాష్ట్ర ఓబీసీల ఉపాధ్యక్షుడు ఆర్ఆర్ నాయుడు కాంగ్రెస్. కానీ పరవాడ మండలంలో కానీ కబ్జాలు జరుగుతున్నాయి. గెడ్డవాగులు కూడా పైపులు వేసేసి రియల్ ఎస్టేట్కి గెడ్డవాగులు సుమారుగా 75 సెంట్లు ఉంటుంది. కానీ డిపార్ట్మెంట్కి తెలుసు, డిపార్ట్మెంట్కి ఒకసారి పైపులు కప్పితే తీసేసారు. కానీ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓకి తెలుసు, పిఆర్ఓకి తెలుసు, కానీ పట్టించుకోలేదు. ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి. ఇమీడియట్గా తక్షణమే తీయాలని, అలాగే సెలవులు వచ్చే అలాగని రాత్రి కబ్జా చేస్తారు. పండగ సెలవులు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు సెలవులు పెట్టుకుని వెళ్ళిపోతారు కాబట్టి అందుచేత ఇదే టైం అనుకని కబ్జా చేసి నాయకులు వైసీపీ నాయకులు కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ కోసం ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించాలి. గవర్నమెంట్లో ఈ గెడ్డవాగులన్నీ గవర్నమెంట్లో ఉంచాలని కాంగ్రెస్ తరఫున కోరుతున్నాం. తక్షణం ఇమీడియట్లీ పైపులు తీయాలని, ఒకవేళ లేన్స్ పక్షంలో తీయకపోతే ట్రాఫిక్ జామ్ చేసి సీఎ గారికి కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ధర్నా చేసి ఇమీడియట్లీగా కూడా జేసీ గారికి కంప్లైంట్ చేసి తక్షణమే ఈ పైపులు తీయకపోతే యాక్షన్ తీసుకుంటామని మేము కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా తక్షణమే పైపులు తీయాలని, మేము ఇక్కడ భూమిని కాపాడాలని, గవర్నమెంట్ భూములు కాపాడాలని మేము కోరుతున్నాం. రియల్ ఎస్టేట్ కోసం, రియల్ ఎస్టేట్ అంటే